ఓర్పుతో ఏం చేశాడంటే శ్రమ వచ్చింది దేవా ఇదిలి చేస్తున్నాను అన్నాడు. ఇదిలి చేశాడు, కూర్చొని చలిగా అవుతున్నాడు. చూస్తున్న వారంతా ఏం చేస్తున్నారో తెలుసా, ఇక అతని శరీరము వాచునో లేకుంటే అతను చచ్చునో అని ఎదురు చూస్తూ ఉంటే, ఇక వారు చూస్తూ ఉన్నప్పుడు పౌలు మాత్రం క్షేమంగానే ఉన్నాడు. నేను సత్యాన్ని చెప్పనా, నీ జీవితంలో నెక్స్ట్ ఏ మార్పు జరగబోతుందో అనే ఎపిసోడ్ వరకు లోకం గమనిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. కానీ కనికరం కలిగిన దేవుడిని నువ్వు హత్తుకొని ఉన్న కారణాన నువ్వు క్షేమంగానే ఉంటావు. నిన్ను చూస్తున్న వారి యొక్క అభిప్రాయాలను నువ్వు చూస్తూ ఉండగానే దేవుడు మార్చుకుంటూ వచ్చేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో అపొస్తల కార్యముల గ్రంథం 28వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదవండి. వారు అతని శరీరము వాచును లేక అకస్మాత్తుగా పడిచచ్చును అని కనిపెట్టుచున్నారట. అంటే ఇక అతనికి సహాయం చేయడంలా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇతను ఆధ్యాత్మికంగా భ్రష్టుడు, ఇతను చావాల్సిందే, చచ్చిపోతాడు, దేవుని కృప కూడా దూరం అయిపోయాడు అనుకుంటూ ఉన్నారు. ఇక కనిపెట్టుచు ఉండగా చాలాసేపు కనిపెట్టిన తర్వాత అతనికి ఏ హానియు కలుగకుండా చూచి ఆ అభిప్రాయమును మాని ఇతడు ఒక దేవత అని చెప్పసాగిరి. నిన్ను నిందించిన పెదాలే మరలా నువ్వు సేవిస్తున్న దేవుని యొక్క ఔన్నత్యాన్ని బట్టి మరలా కృప కలిగిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని లోకం గుర్తిస్తుంది. ఓర్పు కలిగి ఉండాలి. మన జీవితంలో నింద వేసే ప్రతి వారి మీద ఎదురుదాడి చేయకూడదు. ఓర్పు మొదటి ఆయుధం. పౌలు భక్తులు అందుకే అంటాడు, అన్ని శ్రమల్లో కూడా మొట్టమొదటి ఆయుధం నాకు మా యుద్ధోపకరణం ఏంటి అంటే ఓర్పు. అందుకే జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేస్తే 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 3, 4 వచనాలు మళ్ళీ ఒకసారి మనం చూద్దాం. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు అని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలమైనవి. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఉండాల్సిన గొప్ప ఆయుధం ఏంటి అనంటే ఓర్పు. అందుకే పౌలు భక్తులు తన దగ్గరున్న ఆయుధాల గురించి ఇంకా మాట్లాడుతూ ఆయన ఏమంటాడో తెలుసా, మళ్ళీ ఒకసారి 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చదువుదాం. ఒకటి ఓర్పు, మొదటి ఆయుధం యుద్ధోపకరణం ఏంటది ఓర్పు. రెండవది పవిత్రతతోను అని అంటాడు. మన క్రైస్తవుని యొక్క యుద్ధోపకరణం ఏంటో తెలుసా, రెండవ ఆయుధం ఏంటి అనంటే పవిత్రత. ప్రియ దేవుని బిడ్డలారా, పవిత్రంగా ఉండడం కూడా ఒక ఆయుధమేనా? 100% కరెక్టే. పవిత్రంగా ఉండడం కూడా ఒక ఆయుధమే. అందుకే జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే పౌలు భక్తుడు మా యుద్ధోపకరణాలు ఏంటో అతను జాగ్రత్తగా వివరిస్తాడు. ఒకసారి 4 నుండి 7 వచనాలు. శ్రమలయందును, ఇబ్బందులయందును, ఇరుకులయందును, దెబ్బలయందును, చెరసాలలోను, అల్లరులలోను, ప్రయాసములోను, జాగరణములోను, ఉపవాసములోను, మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోను, జ్ఞానముతోను, దీర్ఘశాంతముతోను, దయతోను, పరిశుద్ధాత్మ వలనను, నిష్కపటమైన ప్రేమతోను, సత్యవాక్యము చెప్పుట వలనను, దేవుని బలము వలనను, కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనతల వలనను, సుకీర్తి దుష్కీర్తుల వలనను, దేవుని పరిచారకులమయ్యుండి అన్ని స్థితులలో వారు ఆనందాన్నే చూస్తున్నారు. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే, అందుకే ఇక్కడ పౌలు భక్తుడు మాట్లాడుతున్న ఆ మాటని మొదటి ఆయుధం, కుడి ఎడమల నీతి ఆయుధాలు, నీతి సాధనాలు కలిగి ఉండడం అని అంటే మొదటి ఆయుధం ఓర్పు అయితే రెండవ ఆయుధం పవిత్రత. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని మాట మీ దృష్టికి తీసుకొస్తాను. కీర్తనల గ్రంథంలో దావీదు భక్తుడు ఈ రీతిగా అంటాడు, పవిత్రత అనేది ఎంత అవసరమో దాని గురించి మాట్లాడతాడు. అసలు పవిత్రత అంటే అర్థం ఏంటి, పవిత్రత కలిగి ఉండడం అంటే అర్థం ఏంటో కూడా ఇక్కడ మనం ఒక ఆయుధం ఎలా సమకూడుతుందన్న విషయాన్ని కూడా ఇక్కడ మనం జాగ్రత్తగా చూద్దాం. కీర్తనల గ్రంథం 19వ కీర్తన 9వ వచనం. యెహోవా యందైన భయము పవిత్రమైనది. పవిత్రత అనేది ఎలా చేరుతుందో తెలుసా, ఈ ఆయుధాన్ని సమకూర్చుకోవడానికి యెహోవా యందైన భయము కావాలి. పవిత్రత అనే ఆయుధం మనం ఎప్పుడు సమకూర్చుకుంటామంటే దేవుని యందైన భయం. నీ మాట నోట్లోంచి బయటికి రాకముందే అది భయాన్ని కలిగించాలి. అయ్యో, నేను దేవుడికి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడే స్థితిలో ఉన్నానా అని ఆలోచన చేయాలి. అందుకే జాగ్రత్తగా ఆలోచన చేస్తే నీ యొక్క ఆలోచనలు ఒక ఉద్దేశాలు కాకముందే నువ్వు జాగ్రత్త పడాలి. నీ ఉద్దేశాలు మాటల రూపంలో వెలువడక ముందే నువ్వు జాగ్రత్త పడాలి. నీ మాటలు
నీ యొక్క క్యారెక్టర్ ని ప్రభావితం చేయకముందే నువ్వు జాగ్రత్త పడాలి. నీ క్యారెక్టర్ నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని పతనం చేయకముందే నువ్వు జాగ్రత్త పడాలి. ఆ కృప కలిగిన ప్రభు సెలవిస్తున్న మాట ఏంటి అంటే, యెహోవా యందైన భయం పవిత్రమైంది. నీ జీవితంలో ఒక నిర్ణయం తీసుకుంటున్నప్పుడు, స్వేచ్ఛగా ఒక పని చేస్తున్నప్పుడు, నువ్వు ఒక ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని భయంతో దాన్ని ఎల్లలకు లోబడి నువ్వు చేస్తే అది నీకు ఆశీర్వాదకరం అని పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు భయం కలిగి ఉండడం అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దేవుని యందు భయం కలిగి ఉండడం అంటే, యోబు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనాన్ని ఒక్కసారి మనం జాగ్రత్తగా చదువుకుందాం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తమ కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలిని అర్పించుచు వచ్చాను. ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుడు. నేను ఒక మాట చెప్పను, ఒకటి ఓర్పు అనే ఆయుధాన్ని మనం కలిగి ఉండాలి. దాని యొక్క విలువలు ఎలా ఉంటాయో మనం చూసాం. రెండవది పవిత్రత అనే ఆయుధాన్ని కలిగి ఉండాలి. పవిత్రత యొక్క ఆయుధాన్ని ఎలా సమకూర్చుకుంటాము అంటే, యెహోవా యందలి భయము మన జీవితంలో మనం కలిగి ఉండడం ఆ ఆయుధాన్ని సంపాదించుకోవడానికి మొదటి అర్హత. దేవుని యందలి భయం కలిగి ఉన్నాము అని అంటే ఏం చేస్తామో తెలుసా? యోబు తన జీవితంలో ప్రాక్టికల్ గా చేసింది ఏంటి అంటే, తన పిల్లలు ఒకవేళ మనసులలో ఎక్కడైనా దేవుని దూషించారేమో అనుకుని వారిని పిలువనంపించి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై అరుణోదయమున లేచి ఆయన దహన బలిని అర్పించాడు. నేను చిన్న ప్రశ్న అడగను, నీ పిల్లల విషయమై వేకువ జామున లేచి ప్రార్థించే స్పృహ నీ గుండెల్లో ఉందా? నీ అమాయకంగా నీ పిల్లల్ని పడుకుంటూ ఉన్నప్పుడు వారు నిద్ర లేవక ముందే వారి కోసం వారి తలల మీద చేతులు పెట్టి ప్రార్థించేటువంటి తత్వం నీ యొక్క జీవితంలో ఉందా? వారి యొక్క యవన కాలంలోకి ఎదుగుతూ ఉన్నప్పుడు వారు వారి యొక్క ప్రపంచాన్ని అప్పుడప్పుడే అర్థం చేసుకుంటున్నప్పుడు వారిలో కలుగుతున్న ఒడుదుడుకుల్ని దేవాను స్థిరపరచు అని ఆ పిల్లల యొక్క విశ్వాసం స్థిరపరచబడడానికి, వ్యక్తిత్వం స్థిరపరచబడడానికి తల్లిగా తండ్రిగా వారి యొక్క తలల దగ్గరికి వెళ్ళి ఇదిగో చేతులు పెట్టి ఒకవేళ ముట్టుకుంటే లేస్తారేమని భయం ఉంటే కాస్త దూరంగా ఉండి నీ గుండె లోతుల్లో నుంచి ఒక ఆక్రందన హృదయం అనే బలిపీఠం మీద నువ్వు విరిగి నలిగిన స్థితితో బలి నర్పించగలుగుతున్నావా? పవిత్రత అనే ఆయుధాన్ని పట్టు సడలనివ్వద్దు. దేవుని యందు భయం కలిగి ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన పిల్లలు ఆ భయం కలిగి ఉండేలా వారి మనసుల్లో కూడా ఆ స్పృహ కలిగించాలి. వారిని పిలువనంపించి నాన్న మనం ప్రార్థన చేసుకుందాం రండి అని ఎంతమంది తమ పిల్లల్ని పిలిచి సాయంత్రం పూట కూర్చోబెట్టగలుగుతున్నారు, రేపు జామును కూర్చోబెట్టగలుగుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను అందుకే మళ్ళీ ప్రశ్న అడుగుతున్నాను, దేవుని యందలి భయంతో నీ పిల్లలు పెరుగుతున్నారని నువ్వు నమ్మకంగా చెప్పగలవా? పవిత్రతను అనే ఆయుధాన్ని కాపాడుకోవడానికి రెండవ పని, ఒకటి భయం కలిగి ఉండాలి, రెండవది నువ్వు బరులర్పించే వ్యక్తిగా వేకువ జామున లేచి బరులర్పించే వ్యక్తిగా ఉండాలి. మూడవది జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే పవిత్రత అనే ఆ అంశానికి ఉండే ఇంకొక క్వాలిటీ చూస్తాం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం జాగ్రత్తగా చదువుకున్నట్లయితే, అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించునట్లు నేను వారికి పవిత్రమైన పెదవులనిచ్చేదను అని అంటాడు. పరిశుద్ధత పవిత్రత కలిగి ఉండడం అనంటే, ఒకటి దేవుని సన్నిధిలో భయం కలిగి ఉండడం, రెండవ క్వాలిటీ దేవునికి భయం కలిగి కుటుంబం తరపున బరులర్పించడం, నైవేద్యం చెల్లించడం, మూడవది పవిత్రమైన పెదవులు కలిగి ఉండడం. ఎక్కడ పవిత్రమైన పెదవులు ఉంటాయో అక్కడ ఐక్యత ఉంటుంది, ఎక్కడ పవిత్రమైన పెదవులు ఉంటాయో అక్కడ విజయం ఉంటుంది, ఎక్కడ పవిత్రమైన పెదవులు ఉంటాయో అక్కడ దేవుని కాపుదల ఉంటుంది, దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. వాడుతున్న ఆ మాట జాగ్రత్తగా అర్థం చేసుకుంటే పవిత్రమైన పెదవులు మనం కలిగి ఉండాలి, అది ఐక్యతను కలిగిస్తాయి. దేవుని అందులో భయం కావాలి. అంత మాత్రమే కాదు, దేవునికి నైవేద్యం అర్పించే ఆ విరిగి నలిగిన మనసునే బరులర్పించే తత్వం ఉండాలి. మూడవది పవిత్రమైన పెదవులు ఉండాలి. నాలుగవది ఇంకొక లక్షణం ఉంది పవిత్రతలో. పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథం 15వ అధ్యాయము 26వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. దురాలోచనలు యెహోవాకు హేయములు, దయగలిగిన మాటలు ఆయన దృష్టికి పవిత్రములు.
ఆత్మ చెప్పుచున్న మాట చెవి గల వాడు వినుడుగాక. నేను క్రీస్తు కొరకు బ్రతకాలి అనుకున్నాను, నా కొరకు మరణించిన వాని కొరకు ఇక మీదట నేను జీవించాలని తీర్మానించుకున్నాను అన్నవాడు ఏం చేస్తాడంటే, దయవెలిగిన మాటలతో దేవుని ఎదుట పరిశుద్ధత అనే అర్పణ అర్పిస్తాడు. అతని నోట నుండి దయగలిగిన మాట వస్తుంటుంది. ప్రియ స్నేహితులు, నేను ఒక మాట చెప్పిన, కఠినమైన మాటలతో ఎందరిని నొప్పించామో మనం. కఠినమైన మాట మాట్లాడితే గాని పరిస్థితులు సర్దుమణగవు అని మన ఆలోచన, ఆ కారణం చేత సమస్య ఇంకా 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 జటిలమైపోతూ ఉంటుంది. అరే, నియంత్రించాల్సింది నువ్వు కాదు దేవుడు అన్న సత్యాన్ని నువ్వు ఇంకెప్పుడు తెలుసుకుంటావు? నీ నోటితో ప్రపంచాన్ని గెలవచ్చని ఇంకెంతకాలం నువ్వు అపార్థం చేసుకుంటావు? దయగలిగిన మాట ఉంది చూసారు. ఈ దయగలిగిన మాట మనుషుల ముందు అలాగే ఉంటుంది, మహోన్నతుని ఎదుట కూడా అలాగే ఉంటుంది. దేవుని యొక్క సన్నిధిలో ఆ దయగలిగిన తత్వం, ఆ మాట, ఆ మనస్సు, ఆ వ్యక్తిత్వం అది దేవునికి ఇంపైన సువాసనగా ఉంటుంది. దయగలిగిన మాట అది దేవుని దృష్టికి పవిత్రమైనది. అందుకే పౌలు భక్తుడు ప్రాక్టికల్ గా చెప్తున్నటువంటి మాటల్ని జ్ఞాపకం చేసుకుంటే అతని యొక్క ఆయుధాన్ని ఒక్కొక్కటి వెలుపలకు తీస్తాడు. ఒకటి ఓర్పు అనే ఆయుధాన్ని గురించి మాట్లాడాడు, రెండవది పవిత్రత అనే ఆయుధాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. పవిత్రత అనేటువంటి ఆయుధం. అందుకే జాగ్రత్తగా చూస్తే ఎక్కడ కళంకము లేని స్థితి మన జీవితాల్లో మనకు కావాలి. అందుకే జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మరొక చక్కని మాట మీ దృష్టికి నేను తీసుకొస్తాను. పవిత్రత అంటే ఏ రీతిగా ఉండాలో తెలుసా? పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ ఒక చక్కని మాటని ఈ రీతిగా తెలియజేస్తాడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4:11-12 ఒక్కసారి మనం చదువుకుందాం. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము. అంటే తిమోతి యవన కాలంలో ఉన్నాడు కాబట్టి తిమోతికి వర్తించేది ఇది యవనస్తులకు మాత్రమే అనుకుంటే మనం పొరపాటు పడట్టే. నువ్వు ఏ స్టేజ్ లో ఉన్నావో ఆ స్టేజ్ ని బట్టి లోకం నిన్ను ఎక్కడ కూడా తృణీకరించకుండా నువ్వు జాగ్రత్త పడాలి. ఒకడు పెద్దరికం ఉంది, నీ పెద్దరికాన్ని బట్టి దేవుడు మహిమపరచబడాలి. నువ్వు చిన్నవాణిగా ఉన్నావు, నీ పసితనం దేవుడికి మహిమకరంగానే ఉండాలి. నీ యొక్క యవన దశ అది ఇతరులకు అభ్యంతరకరంగా ఉండకూడదు. నీ కౌమార్య దశ అది దేవుని నామానికి మహిమకరంగానే ఉండాలి. అందుకే ఇక్కడ మాట్లాడుతూ నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, నువ్వు ఏ ఏజ్ లో ఉన్నా సరే, నువ్వు ఏ స్టేటస్ లో ఉన్నా సరే, నిన్ను బట్టి ఇతరులు అభ్యంతర పడకుండా చూసుకోవడం నీ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ. చదువుదాం. కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుడుగా. అందుకే పవిత్రత అనే ఆయుధం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆత్మీయ జీవితంలో పరిపక్వత చెంది విశ్వాసులకు, ఎవరికి అన్యులకు కాదండి, ఆల్రెడీ దేవుని వాక్యం ఎరిగి, ఆల్రెడీ దేవుని యొక్క వాక్యంతో అంటు కట్టబడి, దేవుని వాక్యంతో నింపబడి, వాక్యానుసారంగా బ్రతకడానికి పరితపిస్తున్నటువంటి ప్రజలు ఉన్నారే, వారికి మాదిరిగా నువ్వు బ్రతకాలి. నీ జీవితం ఇతరులకు ఆదర్శప్రాయం కావాలి. ఈ కడువరి దినాల్లో ఆత్మీయ నియమాలకు కట్టుబడి బ్రతకడం సాధ్యమే అని నిరూపించడానికి అనుకూలంగా నీ జీవితం ఒక మాదిరిగా ఉండాలి, నీ బ్రతుకు ఒక మాదిరిగా ఉండాలి. అందుకే విశ్వాసులకు మాదిరిగా నీ జీవితం ఉండాలి. నీ మాట, నీ మనసు, నీ నడక, నీ నడత, నీ ఆలోచన ఇవన్నీ కూడా విశ్వాసులకు మాదిరికరంగా ఉండాలి. అంటే నీ స్టాండర్డ్స్ ఏ లెవెల్లో ఉండాలో పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది. ప్రియ స్నేహితులారా, నేను క్రీస్తు కొరకు బ్రతకడానికి తీర్మానించుకున్నాను, నేను ప్రభు కొరకు నేను ప్రతిష్ఠించుకున్నాను, నా కొరకు మృతి పొందిన వారి కొరకై ఇక నేను జీవించాలి అని నిర్ణయించుకున్నాను. ఇక నా కోసం నేను జీవించిన గతకాలం చాలు, ఇక నా కోసం మృతి పొంది తిరిగి లేచినటువంటి మహోన్నతుని కొరకు నేను బ్రతకాలనుకుంటున్నాను అని ప్రతిష్ఠించుకున్నవాడు ఓర్పును కలిగి ఉంటాడు, రెండవది పరిశుద్ధతను కలిగి ఉంటాడు, పవిత్రతను కలిగి ఉంటాడు. ఇక్కడ మీకు ఈ మాటని జ్ఞాపకం చేస్తాను. మరొకసారి మూలవాక్యంలోకి వెళదాం. 2 Corinthians 5:15 ఒకసారి చదవండి. జీవించు వారు ఇక మీదట తమ కొరకు కాక తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు. ఇక్కడ ఒక చక్కని మాట అంటాడు, హగ్నోటేస్ అనేటువంటి ఒక గ్రీక్ పదాన్ని వాడతాడు. అంటే దాని అర్థం ఏంటి అని అంటే పవిత్రత కలిగి ఉండడం అన్న మాటకి ఈ గ్రీక్ పదాన్ని ఇక్కడ వాడతాడు. పవిత్రత కలిగి ఉండడం ఇన్ ద సెన్స్ నిష్కళంకముగా ఉండుట అని అర్థం. ఓర్పు కలిగి ఉండాలి, అట్ ద సేమ్ టైం పవిత్రత కలిగి ఉండాలి. పవిత్రత అంటే నిష్కళంకముగా ఉండుట. నీ జీవితంలో ఇతరులు నిన్ను నిందించడానికి ఛాన్స్ ఇవ్వకుండా బ్రతకాలి. దానికోసం ఎంతో నియంత్రించుకోవాలి, ఎంతో ప్రార్థన పూర్వకంగా ఉండాలి, ఎంతో నిష్ఠ కలిగి ఉండాలి. ఇవన్నీ సాధ్యమేనా అనంటే దేవుని కొరకు బ్రతకడానికి ప్రతిష్ఠించుకున్న వానికి సాధ్యమే.
దేవుని కొరకు బ్రతకాలి, నా కొరకు మరణించిన వాని కొరకు నేను జీవించాలి అని తీర్మానించుకున్న వారికి ఖచ్చితంగా ఇది సాధ్యమే. అలా సంశయంలో ఉన్న వారికి నీ జీవితం ఆదర్శప్రాయంగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం చెప్తాం. మూడవది ఇక్కడ ఇంకొక మాట చూస్తాం. పౌలు భక్తుడు తన ఆయుధాల గురించి మాట్లాడుతూ, ఒకటి ఓర్పు కలిగి ఉన్నాడు, రెండవ ఆయుధం పవిత్రత కలిగి ఉన్నాడు, మూడవ ఆయుధం జ్ఞానము. పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే సోఫియా అనే ఒక గ్రీక్ పదాన్ని ఇక్కడ వాడతాడు. దీని మీనింగ్ ఏంటి అని అంటే, ఇది దేవుని ద్వారా అనుగ్రహించబడే జ్ఞానం. యాక్చువల్గా దీనికి ఒక 4-5 ఇంచుమించు చెప్పాలంటే ఒక 7 రకాల పదాలు ఉన్నాయి, 7 రకాల భావాలు ఉన్నాయి. దీనికి ఒక భావం ఏంటి అని అంటే, దేవుడు మనకు అనుగ్రహించేటువంటి జ్ఞానం. దీనికి మీకు ఒక చక్కని వివరణ నేను ఒక మాట ఇవ్వాలి అని ఆశపడుతున్నా. జ్ఞానం కలిగి ఉండాలి. క్రీస్తు అది ఒక ఆయుధం. క్రీస్తు కొరకు తనను తాను ప్రతిష్ఠించుకున్నవాడు ఓర్పు పవిత్రతతో పాటు ఖచ్చితంగా జ్ఞానమును కలిగి ఉంటాడు. పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వార్త 21వ అధ్యాయము 15వ వచనాన్ని ఒక్కసారి చదివి సహాయం చేయండి. మీ విరోధులు అందరూ ఎదురాడుటకును కాదనుటకును వీరు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించును. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నీ విరోధులైన అంటే విరోధులు, క్రైస్తవులకు విరోధులు ఉండరండి, ఉండకూడదండి. ఒకవేళ విరోధులు ఉన్నారు అంటే సంథింగ్ ఈజ్ డిఫెక్ట్ ఇన్ అవర్ ఇంటర్నల్ స్టేటస్. మన ఆత్మీయ జీవితంలో లోపల ఏదో ఒక డిఫెక్ట్ ఉంది, మనకు విరోధులు ఉండకూడదు. సో అందుకే ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, విరోధులు అంటే ఇక్కడ భావం ఏంటంటే, క్రీస్తును అంగీకరించని లోకస్తులు, దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకుంటున్న వారు, క్రీస్తును అంగీకరించిన వారి మీద నింద మోపి మనసు కలిగిన వారు కూడా కాదు అనడానికి వీల్లేనటువంటి వాక్యాన్ని, జ్ఞానాన్ని నేను నీకు ఇస్తాను అని దేవుడు అంటున్నాడు. దేవుని ద్వారా పొందినటువంటి జ్ఞానం మన జీవితంలో ఎలా ఉంటుందో తెలుసా? అందుకే జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటే, పౌలు భక్తుడు ఒక శక్తివంతమైన మాటని ఇక్కడ వాడతాడు. జ్ఞానం అంటే ఆయన యాక్చువల్గా తన సెన్స్ ఏంటంటే, భూ సంబంధమైన జ్ఞానం, పైనుండి వచ్చు జ్ఞానం అనే రెండు విషయాలు వివరిస్తాడు. భూ సంబంధమైన జ్ఞానం అనే దగ్గర అది చాలా తక్కువ స్థాయి లోకపరమైన జ్ఞానం, ఒకరిని ఒకరు అధిగమించడం, లేకపోతే ఒకరిని ఒకరు ఓడించడం, మోసగించడం, నష్టపరచడం, లేకుంటే అది కేవలం దైవిక విలువలకు విరుద్ధంగా జీవించడం. భౌతికమైన జ్ఞానం అది కొంతవరకే పరిమితం, కానీ అది దైవికమైన జ్ఞానం కాదు. దైవికమైన జ్ఞానం అయితే ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ మాట్లాడతాడు ఒక చక్కటి మాటని. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. ఇక్కడ యాకోబు యొక్క స్టేట్మెంట్ మనం ముందు విందాం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. ఇక్కడ ఇప్పుడే మనం చదువుకుని దాటొచ్చే ఒక అంశాన్ని ఏంటి అనంటే, ఓర్పు ఉండాలి, రెండవ ఆయుధం ఏ ఉండాలి, పవిత్రత ఉండాలి. ఈ పవిత్రతని జ్ఞానాన్ని లింక్ చేస్తూ ఇక్కడ మాట్లాడుతున్నాడు పౌలు. ఏదైతే చెప్పాడో దాంతో యాకోబు ఏకీభవిస్తూ ఇక్కడ ఏం మాట్లాడతాడు అనంటే, పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైంది అని అంటాడు. పవిత్రమైంది అంటే దీని యొక్క క్యారెక్టర్ ఎలా ఉంటుంది, దీని యొక్క తత్వం ఎలా ఉంటుంది చదువుదాం. తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఏవి ఉండాలో ఏవి ఉండకూడదో ఇది జ్ఞానం గ్రహిస్తుంది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకుంటే యెరూషలేముకు పెద్దగా ఉన్న యాకోబు సంఘానికి ఒక స్టేట్మెంట్ విడుదల చేస్తాడు. ఆయన ఏమంటాడంటే, అయ్యా జ్ఞానం కలిగి ఉండండి అని అంటాడు. జ్ఞానం కలిగి ఉండు. యేసు ప్రభు కూడా అదే మాట చెప్పాడు. ఏమన్నారంటే, అయ్యా మీరు పాము వలే వివేకంగా ఉండండి, పావురము వలే నిష్కపటంగా ఉండండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని చేస్తే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ప్రాణప్రదమైన అంశం ఏంటంటే, జ్ఞానం కలిగి ఉండండి, అయితే అది భూ సంబంధమైన జ్ఞానాన్ని కలిగి ఉన్నారా, పైనుండి వచ్చిన జ్ఞానం కలిగి ఉన్నారా అన్నది మీరు తేల్చుకోవడానికి మీకు ఒక అద్భుతమైన వివరణ ఇస్తున్నాను అని యాకోబు ఇక్కడ ఒక వివరణ ఇస్తున్నాడు. ఆ వివరణలో మొట్టమొదటి మాట ఏమంటాడంటే, పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. పవిత్రత అనే అంశాన్ని ప్రక్కన పెడితే క్రైస్తవుని యొక్క జీవితంలో మిగతా ఎన్నున్నా అది వ్యర్థమే. నీ ఆలోచన పవిత్రంగా ఉండాలి, నీ హృదయం పవిత్రంగా ఉండాలి, నీ బ్రతుకు పవిత్రంగా ఉండాలి, నీ మనస్సు పవిత్రంగా ఉండాలి, నీ మాట పవిత్రంగా ఉండాలి, నీ నిర్ణయం పవిత్రంగా ఉండాలి, నువ్వు వేస్తున్న ప్రతి అడుగు పవిత్రంగా ఉండాలి,
దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే పైనుండి వచ్చే జ్ఞానం తప్పకుండా ఏం చేస్తుంది అంటే అది మొట్టమొదట పవిత్రమైంది. పైనుండి వచ్చే పవిత్రమైన జ్ఞానాన్ని మనం కలిగి ఉంటే ఆ తర్వాత మన యొక్క నడక ఎలా ఉంటుందో తెలుసా? చదువుదాం మళ్ళీ ఆ మాటని. తరువాత సమాధానకరమైంది, ఇది ఆ పవిత్రమైన మనస్సు కలిగినటువంటి ఆ జ్ఞానం కలిగిన స్థితి సమాధానాన్ని కాంక్షిస్తుంది. సమాధానమును వెదకి వెంటాడాలి అని కాంక్షిస్తుంది. చిన్న చిన్న వివాదాలు విభేదాలని వెంటనే మర్చిపోతుంది. అది క్రీస్తు కలిగించే మనస్సు అది. అందుకే జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నాన్ని చేస్తే అది సమాధానకరమైంది. రెండవది మృదువైనది. చాలా మంది ఏమంటారంటే నేను అంతేనండి. కొందరు మాట కఠినంగా ఉంటుంది, కఠినంగా మాట్లాడే వాళ్ళందరూ చెడ్డోళ్ళు అనుకునేరు. అట్లా అనుకున్నా కానీ పొరపాటు, వాళ్ళలో కూడా మంచితనం ఉంటుంది. అయితే మంచితనం ఉన్నవాడు ఏం చేస్తాడంటే తనలో ఉన్న కఠినత్వాన్ని గమనించి దాన్ని చంపేస్తాడు. నేను క్రీస్తు కొరకు కదా బ్రతుకుతున్నాను, ఎవరేమనుకుంటే నాకేంటి అనే తత్వం ఇంకా చావకపోతే ఎలా? నేను ప్రభు కొరకు కదా ప్రతిష్ఠించుకున్నాను, ఆయనేమనుకుంటున్నాడు అనే ఆలోచన నా గుండెలో ఉండాలి కదా. జీవించు వాడిక మీద తన కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకు బ్రతకడానికి ప్రతిష్ఠించుకున్నామే. ఆ కారణం చేత మన జీవితం ఉంది చూసారు, ఇది పూర్తిగా దేవుని వాక్యపు నియంత్రణలోనికి వెళ్ళాలి. అందుకే ఇక్కడ పవిత్రమైన జ్ఞానం కలిగిన వాడు మొట్టమొదట సమాధానకరంగా ఉంటాడు, రెండవది మృదువుగా ఉంటాడట, మృదువైన తత్వాన్ని కలిగి ఉంటాడు, మూడవది లోబడే మనసు. సరే అడ్జస్ట్ చేసుకుందాం, అర్థం చేసుకుందాం, పరస్పరం మ్యూచువల్ ట్రస్ట్, మ్యూచువల్ అండర్స్టాండింగ్స్, మ్యూచువల్ అడ్జస్ట్మెంట్స్. ఫ్యామిలీలో ఇవి ఉండాలి, కుటుంబంలో ఇవి ఉండి తీరాలి. అందుకే అది కుటుంబమైనా, అది సంఘమైనా, అది సమాజమైనా, నీ యొక్క జీవితంలో నీ యొక్క వ్యక్తిత్వమైనా తప్పనిసరిగా లోబడే తత్వం కావాలి. దేవుని యొక్క వాక్యం చెప్తుంది సులభముగా లోబడుతుంది, కనికరముతో నింపబడి ఉంటుంది. ఎందుకు అంటే కనికరం అనేది ఏం చేస్తుందంటే వాళ్ళలా కరెక్టే, నాకున్నట్లుగానే వారికి కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి కదా, కోపం ఆవేశం లేకపోతే తొందరపడతాను, సో నన్ను ఇతరులు అర్థం చేసుకున్నట్లే నేను కూడా కొందరిని అర్థం చేసుకోవాలి కదా అనే మనస్సు మన యొక్క గుండెల్లో ఉండాలి. దట్ ఈస్ కనికరం. సర్లే కానీ సరి చేసుకుంటారులే. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే క్రీస్తు కొరకు ప్రతిష్ఠించుకున్న జీవితాలు ఎలా ఉండాలి అంటే సులభముగా లోబడాలి, కనికరము కలిగిన మనస్సు కలిగి ఉండాలి. తర్వాత పక్షపాతమైనను వేషధారణ అయినను అబ్బా లేకుండా బ్రతకాలట. అందుకే హెబ్రి గ్రంథకర్త ఒక అద్భుతమైన మాట అంటాడు కదా, హెబ్రి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం ఒకసారి మనం చూసుకున్నట్లయితే, వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు. అందుకే ఆధ్యాత్మిక జీవితంలో వయస్సు వచ్చిన వారు అంటే ఎన్ని ఏళ్ళు గడిచాయని కాదు, అక్కడ పరిపక్వత చెందిన వారు అని దాని అర్థం. టెలయోస్ అనే గ్రీక్ పదాన్ని అక్కడ వాడతాడు. వయస్సు వచ్చిన వారు టెలయోస్ అనే పదం, దానికి మీనింగ్ ఏంటంటే అది పరిపక్వత చెందిన వారు అని అర్థం. గమ్యం దాకా చేరుకున్న వారు, దేవుని ఉద్దేశాన్ని ఎరిగిన వారు, దేవుని ఉద్దేశాలకు తగినట్లుగా రూపాంతరం చెందుతున్నవారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఏం చేస్తారంటే మేలు కీడులను వివేచిస్తారు. నేను ఏం చేయాలి, నేను ఏం చేయకూడదని దేవుని యొక్క వాక్యపు ఎలడకు లోబడి దానికి తగినట్లు బ్రతకడానికి తీర్మానించుకుంటారు. ఆధ్యాత్మికంగా దేవుని యొక్క ఉద్దేశానికి తగినట్లుగా ఆయన కృప కలిగిన మాట నీ గుండెల్లో క్రియ చేస్తుందా? దేవుని యొక్క వాక్యపు ఎల్లలకు లోబడి మనం జీవిస్తూ ఉన్నామా? నేను అందుకే అంటాను, ఆశ కలిగి ఉండడం గొప్ప కాదు, ఆచరణలో పెట్టడం గొప్ప, ఆచరణ ప్రారంభించడం గొప్ప కాదు, అది తుదమట్టుకు కొనసాగించడం గొప్ప. ఈ కొనసాగింపులో ఎదురవుతున్న ఒత్తిళ్లను సమస్యలను నిండు హృదయంతో నిరీక్షతో ఎదుర్కొంటూ గమ్యం వరకు ప్రయాణం చేయడం గొప్ప. అందుకే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకు బ్రతకాలి అని తీర్మానించుకున్న గుండెల్లో ఖచ్చితంగా ఈ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఒకటి ఓర్పు అనే ఆయుధం ఉంటుంది, రెండవది పవిత్రత అనే ఆ యొక్క యుద్ధోపకరణం ఉంటుంది, మూడవది పైనుండి వచ్చే జ్ఞానం అది ఖచ్చితంగా వారి జీవితంలో ఉంటుంది. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఇంకా కొన్ని ఆత్మీయ ఆయుధాల గురించి నేను మీతో మాట్లాడాలి. నా కోరిక ఒకటే, ధ్యానిస్తున్నటువంటి మాట చెవులకు మాత్రమే పరిమితం చేయొద్దు, ప్రాక్టీస్ ఇట్, సాధన చేయండి. ఇబ్బందులు వస్తాయి, సాధన చేయండి. కష్టం వస్తుంది, సాధన చేయండి. కొన్నిసార్లు అసంతృప్తిగా ఉంటుంది, సాధన చేయండి. కొన్నిసార్లు మన ఆలోచనలను తృప్తిపరచదు, అయినా సరే సాధన చేయండి. కొన్నిసార్లు ఇతరుల చేత మనం చులకనగా చూడబడతాం, అయినా సాధన చేయండి. దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చడానికి తగినట్లుగా బ్రతకడానికి
తీర్మానించుకోండి, ఆ తీర్మానానికి తగినట్లుగా బ్రతకాలని ప్రతిష్ఠించుకోండి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, మేము తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు కలుగుందాం. మేము మానవ రీతిగా పోట్లాడం, మానవ రీతిగా మేము మాట్లాడం, మా యొక్క మాటల ద్వారా నొప్పించం, చేతుల ద్వారా నొప్పించం, చేతుల ద్వారా నొప్పించం, మా యొక్క ఆలోచనల ద్వారా ఎదుటివారిని నొప్పించం, అది మా ఆయుధాలు కావు. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఒక్కసారి మన హృదయాన్ని తెరిచి ఒక్కసారి మనస్సాక్ష్యపూర్వకంగా దేవుని సన్నిధిలో నేను ఏమై ఉన్నాను అని ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో ఆయన కోరినటువంటి ఆత్మీయ ఆయుధాలను మనం కలిగి ఉన్నామా, ఆ యుద్ధోపకరణాలు మనం కలిగి ఉన్నామా? కళ్ళు మూసుకుందాం, ఒకసారి మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ మహిమ కలిగిన మా కన్న తండ్రి, మరొక్కసారి నమ్మకమైన దీవెనకరమైన ఆశ్చర్యకరమైన మీ చేతులకు నాయన ఎన్నికలేని మమ్మను అప్పగించుకుంటూ ఉన్నాము ప్రభు. కనికరించండి, కృప చూపించండి. నీ వాక్యం ద్వారా మీరు మాతో సుదీర్ఘంగా మాట్లాడుతూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు దేవా. ఇంకను మేము నేర్చుకోవలసిన అంశాలను దేవా నీ ఎదుట అయ్యో క్రమశిక్షణతో నేర్చుకోవడానికి సహాయం చేయండి. నీ వాక్యంలో మీరు సెలవిచ్చిన రీతిగా ప్రభు అయ్యా ఇక జీవించు వారము మా కొరకు కాక మా కొరకు మృతి పొంది తిరిగి లేచిన క్రీస్తు కొరకే మేమందరం బ్రతికేలా మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకోవడానికి నిశ్చయించుకోవాలని అయ్యా ఒక మంచి ఆశ మా గుండెల్లో మీరు పురిగొల్పండి. దేవాతనైన నీ కృప కలిగిన చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ నీ వాక్యానుసారంగా జీవించగలిగే ఆ తృష్ణ తపన ప్రతిష్ట మా గుండెల్లో కలిగించమని మీ నమ్మకమైన చేతులకు మమ్మల్ని అప్పగించుకో. యేసు క్రీస్తు నమ్మదగిన నామమున శక్తిగల నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్.